నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. అయితే గత కొద్ది రోజులుగా మనకి ఫ్రీ బస్సులు అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత మహిళలకైతే ఫ్రీ బస్ ఉంది. కానీ దీని ద్వారా ఎంతమంది అభివృద్ధులకు వచ్చినా కూడా మనకి ఆటో వాళ్ళకి సంబంధించిన ప్రయాణికులతో ఇబ్బంది అయితే ఉంది. ఫ్రీ బస్సులో మహిళలు ప్రోత్సాహం చూపిస్తున్నారు వెళ్ళడానికి, కానీ ఆటోలు ఎక్కడానికైతే ఎవరూ కూడా అంతగా ఉత్సాహం చూపించట్లేదు. ఎందుకంటే ఫ్రీగా మనం బస్సులో వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో కావచ్చు, వేరే ఇంకేదైనా ఉద్దేశాలు ఉండొచ్చు. అయితే దీంట్లో నష్టపోయేది మొదటిగా వచ్చేది ఆటో యూనియన్ వాళ్ళే. అయితే ఇక్కడ మనతో పాటు కొంతమంది ఆటో యూనియన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారండి. గత కొద్ది రోజులుగా ఇంకొక వార్త ఏమైతే వింటున్నామంటే, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఈ ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో. అయితే ఫైనాన్షియల్గా వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల, వాళ్ళు కమిట్మెంట్లు చాలా ఉంటాయి కదా నెల తిరిగే వరకు, అవన్నీ కట్టుకోలేక కూడా భారంగా మారిన ఫ్యామిలీస్లో నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. రీసెంట్గా 21 మంది కూడా ఇట్లాంటి ఆత్మహత్యలను పాల్పడినట్టుగా మనకి సర్వేలో తేలింది. అయితే ఇక్కడ కొంతమంది మనము హనంకొండ బస్టాండ్ లో ఉన్నాము, ఆటో వాళ్ళు ఉన్నారండి, ఆటో డ్రైవర్లు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళు ఇంకా ముందు ముందు ఏదైతే ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నారు అనే విషయాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి సార్, చెప్పండి మీ పరిస్థితి ఎలా ఉందండి ఇప్పుడు ఈ ఫ్రీ బస్ల తర్వాత? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఆటోలు చాలా తిరగాలంటే కూడా ఆటోలకే పబ్లిక్ లేదు. మనం కనీసం వరంగల్ పోయేస్తే కూడా డీజిల్ పోసుకుని పోయేస్తే కూడా డీజిల్ బంధం కూడా పడట్లేదు. ఫ్రీ బస్ చేయడం వల్ల చాలా ఇబ్బందిగా ఆటో కార్మికుల కుటుంబాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. పిల్లల ఫీజులు కట్టాలన్నా కూడా ఈ వచ్చేసిన మా ఆటోలు తీసుకున్న ఈఎంఐలు కావచ్చు, ప్రతిదీ కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎందుకంటే ఇదివరకు మాకు కొంచెం అంతెంతో చేసుకు కరోనా వచ్చిన తర్వాత అప్పటికే కొంచెం వెనుకబడిపోయిన కిరాయిలు కూడా ఈ కరోనా తర్వాత ఈ మధ్యకాలం కొంచెం గుంజుకుంటూ ఉంటే ఇప్పుడు ఫ్రీ బస్ చేయడం వల్ల బస్సులు ఎవరు ఎక్కడ ఆటోలు ఎవరు ఎక్కడం కూడా లేదు. దీనివల్ల ఏమవుతుంది, మాకు పిల్లల్ని చదివించుకోవాలని ఇబ్బంది ఏర్పడుతుంది, మా ఇంట్లో బస్సులు తీసుకోవాలని ఇబ్బంది పడుతున్నది. ఇంతే కాకుండా నిన్నటికి నిన్న కరీంనగర్లో కూడా ఒక కరీంనగర్ అనే ఆటో డ్రైవర్ కూడా ఇబ్బందులకు గురయ్యి, మా ఇంట్లో పరిస్థితులు వెళ్ళలేక గురయ్యి కూడా ఆయన ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది. దీనికోసం మేము కార్మికులందరూ కూడా మాకు ఆటో వాళ్ళందరూ తిరుగుతున్నారు, మేము నాయకులను తిరుగుతున్నాము. 16వ తారీఖు నాడు మాత్రం బంద్ కూడా పిలిపించడం జరుగుతున్నది. ఇంకొకటి ఏంటంటే, మేము ప్రభుత్వానికి ఈ ఫ్రీ బస్కు మేము మహిళలకు వ్యతిరేకత కాదు, మా అక్క చెల్లెలు కావచ్చు, మా ఫ్యామిలీస్ కూడా బస్సులలో వెళ్తున్నారు, మాకు కూడా హ్యాపీయే. కానీ మా జీవనోపాధి కోల్పోతున్నాం కాబట్టి దానికోసం మేము ఆవేదన వ్యక్తం జరుగుతున్నాం కాబట్టి మా కోసం కూడా ప్రభుత్వం ఆలోచించి నెలకు మాకు 10,000 రూపాయలు నెలకు 10,000 రూపాయలు ఇచ్చే విధంగా మమ్మల్ని ఆదుకొని గవర్నమెంట్ ఆదుకోండి అని చెప్పేసి ఈ విధంగా మేము గవర్నమెంట్ వేడుకుంటున్నాం. ఏంటండి మీరు చెప్పండి, అసలు ఆత్మహత్యల ప్రారంభమైనప్పటి నుంచి కూడా కంటిన్యూగా అది జరుగుతూ ఉంది. కరోనా టైంలో కూడా స్ట్రాంగ్ గా ఉన్న మీరు ఇప్పుడు ఇట్లాంటి టైం వచ్చేసరికి, జాతర కూడా ఉంది ముందు ముందు, అయినా కూడా ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? ఈ గవర్నమెంట్ చర్య తీసుకోవాలమ్మా. ఇప్పుడు గవర్నమెంట్ చర్య తీసుకోకపోతే ఆటో డ్రైవర్ల పరిస్థితి ఘోరమైన పరిస్థితులు ఏర్పడతాయి. నెలకు ఒక 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి డ్రైవర్ కూడా ఇబ్బందుల పాలవుతాం, ఫైనాన్షియల్ కట్టలేకపోతున్నాం. వరంగల్ పోయేస్తే ఇంతకుముందు 100, 150 పడేది, అట్లాంటిది ఇప్పుడు 50, 60 రూపాయలు వస్తలేవు. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు అవుతానే మాకు ఆర్థికంగా ఇంట్లకు వస్తువులు, అది బియ్యం అని రైస్ అని రేషన్ అని ఇవన్నీ తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే దీన్ని రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ ఆటో డ్రైవర్ల యూనియన్కి ప్రతి డ్రైవర్కు నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ మీడియా వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. మీరు చెప్పండి, అసలు ఆటో వాళ్ళ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటారు, అంటే ఈ స్టేజ్ ని దాటలేరంటున్నారా? ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వల్ల ఇదంతా జరుగుతుందని అనుకుంటున్నారు? అవును మేడం, కొత్త ప్రభుత్వం వల్లనే జరుగుతుందని అనుకుంటున్నాం. దీనివల్ల కార్మికులు విపరీతమైన నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పిల్లల చదువులు కానీ, లేకపోతే ఇంట్లో తిండి పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, ఫీజుల పరంగా కానీ, రీఎంబర్స్మెంట్ లేకపోతే ఆటో ఫీజులు ఇలాంటి కట్టలేకపోతున్నాం. రోజు ఇంతకుముందు ఈ ఫ్రీ బస్సు సౌకర్యం లేకముందు మినిమం ఎంత లేకన్నా రోజుకు 600-700 అన్నా సంపాదించుకునే వాళ్ళం. అలాంటిది ఈ రోజులలో కనీసం 300-400 సంపాదించుకునే పరిస్థితిలో లేకపోతున్నారు. మేము సంపాదించలేకపోతున్నాం. దయచేసి గవర్నమెంట్ను మేము కోరుకునేది ఏంటంటే, ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది, మినిమం కనీసం ఒక 10,000 అన్నా, నెలకు ఒక 10,000 అన్నా ఇచ్చి ఆదుకుంటే ఏమన్నా కొద్దిగా బయటపడే అవకాశం ఉంటుంది, లేకపోతే సావుల మధ్య ఉండే అవకాశం కనబడుతుంది. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ ఆదుకోవాలని వేడుకుంటున్నాము. ఏంటండి, అయితే సొంత ఆటోలు ఉన్న వాళ్ళకి కొంచెం పర్వాలేదు అంటారా, లేదంటే ఇట్లా రెంట్కి తీసుకొచ్చుకున్న వాళ్ళకు బర్డెన్ ఎలా ఉంటుంది? రెంట్కు తీసుకొచ్చుకున్న పరిస్థితి చాలా దీనంగా ఉంటుంది మేడం.
అలా అది కాకుండా ఓనర్ ఓనర్ అయినంత మాత్రాన ఓనర్ అయినా దానికి లేకపోతే బ్యాంకు పరంగా నెల పేమెంట్లు కట్టడము సరిపోదు మేడం. దాని ఓనర్స్ అయినా సరే ఓనర్స్ అయితే మాత్రం కాకపోతే నెలకు రోజుకు 200 కిరాయి కట్టడం అంటే కట్టలేకపోతున్నారు. కష్టమే మేడం, ఓనర్ అయినా కష్టమే, కిరాయి డ్రైవర్ అయినా సుతా ఇబ్బందికరంగానే ఉంటుంది మేడం. పూర్తిగా అధ్వానంగా ఉన్న పరిస్థితులు చాలా దారుణం. ఇంతకు ముందు 1000 సంపాదించుకోండి, ఈ రోజులలో 200-300 సంపాదించుకోలేకపోతా ఉన్నాం. కానీ గవర్నమెంట్ ఎంతైనా దీనికి స్పందించి సరే మహిళల పట్ల మాకు ఆవేశం కాదు, లేకపోతే వాళ్ళని ఫ్రీగా పంపొద్దని ఫ్రీ బస్సులు పెట్టద్దనే ఆలోచన కాదు, కానీ పెట్టైనా సరే మమ్మల్ని మాత్రం ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది అని మాత్రం కోరుకుంటున్నాం. చదువుకొని కూడా కొంతమంది ఆటోలు నడుపుకునే పరిస్థితిలో ఉన్నారు. బాగా చదివిన వాళ్ళు కూడా ఆటో రంగాన్ని అంటే సొంతంగా మేము ఆటో నడుపుకునైనా బతుకుతాము, గవర్నమెంట్ ఉద్యోగాలు రావట్లేదని కూడా ఇందులోకి వస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అటు ఇటు కాకుండా ఉంది, మీరేమంటారు ఈ పరిస్థితి? మేడం, నేను ఆటో నడపబట్టి దాదాపుగా ఒక 24 అవుతుంది మేడం. ఆటో ఓను ఉన్నా కానీ రెంట్ ఉన్నా కానీ గిరిగిరి కానీ చిట్టీలు కానీ ఇవన్నీ కట్టుకోవడానికి ఒక దాదాపుగా మినిమం అప్పుడు 1500-2000 రూపాయలు చేసింది మేడం. కానీ ఈ రోజులు ఏంటంటే ఇంత నడిపినా కానీ మళ్ళీ డీజిల్కే 100 డీజిల్ పోతున్నాయి. అన్నీ నడపంగా నడపగా మళ్ళీ చేతికి 200-300 అట్లా ఉంటాయి మేడం. సిటీలో బస్సులు కూడా సిటీలో మొత్తం లేడీసే బస్సుకే అలవాటు పడిపోయింది మేడం. అందులోటి ఆటో అనేది ఎవరు ఎక్కుతారు? జెంట్స్ ఓన్లీ. ఆ జెంట్స్ ఎక్క వరకు వరంగల్ నుంచి హన్మకొండ రావడానికి కనీసం ఒక 150-200 పడాలి మేడం. కానీ ఇప్పటికీ ఎంత పడుతుందంటే మినిమం 100 పడితే మళ్ళీ ట్రిప్ పడిపోవడానికి ఈ 100 డీజిల్ పోతే మా దాంట్లో ఉండేది ఎంత ఉంటుంది మేడం? దాదాపుగా మళ్ళీ 100 మిగుతాయి. సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది ఏంటంటే ఆటోల కార్మికులకు బంద్ చేయమని అంటాం, కాకపోతే మాకు ఉపాధి అనేది కలిగించాలి. మినిమం 10,000 ఎట్లీస్ట్ కలిగిస్తే మినిమం ఒక నెలకు అప్పుడు ఎంతగా ఇస్తామంటే మినిమం ఒక రోజు 1,000 తీసుకున్నా కానీ 30,000 మంచిగా ఇస్తుంది సంపాదన మేడం. కానీ ఈ రోజులో 300-400 సంపాదన ఏముంటుంది మేడం? ఇప్పుడు ఈ రోజులో రైస్ ఎంత మేడం? నెలకు మీకు అంత రోజంతా మిగులుతాయి మేడం. మేము ఏంటంటే ఆ రోజులో రోజు 1,000 తీసుకుంటే హ్యాపీగా 30,000 ఉండేది. మమ్మల్ని కూడా గవర్నమెంట్ స్పందించాలి. మేము కూడా గవర్నమెంట్కి వ్యతిరేకం అంటలేము. గవర్నమెంట్ మాకు కూడా ఆటో డ్రైవర్లకు మాకు స్పందిస్తే మాకు కూడా కొంచెం మేము కూడా గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తాం. కాదు ఇదే విధంగా మేము ఈ ఆటోలు నడవాలంటే చాలామంది అనారోగ్యాలతోటి బాధలతోటి కష్టపడి అన్న ఆత్మహత్యలు ఇట్లా పాల్పడడం అవుతుంది. ఇంట్లో కూడా గొడవలు అవుతాయి మేడం. ఆటో డ్రైవర్లు కూడా ఉపాధి కల్పించాలని మేము కోరుతున్నాం గవర్నమెంట్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఆటో డ్రైవర్లతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేశాము. కాకపోతే వాళ్ళు మాట్లాడే కన్నా బాధలోనే ఎక్కువగా ఉన్నారని చెప్పాలి. చాలా మంది వాళ్ళతో కలిసి ఇట్లా ఆటోలు నడుపుకునే వాళ్ళే ఆత్మహత్యకు పాల్పడడం ఒకటి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో కనీసం చిట్టీలు కట్టుకునే పరిస్థితిలో కూడా మేము లేము అని వాపోతున్నారు. అయితే ఈ సందర్భం రావడానికి కారణం ప్రభుత్వమే కాదు, మాకు ఇప్పుడు ఇలా అవుతుంది డీజిల్ రేట్లు పెరగడం కానీ, ఈ ప్రభుత్వం మారడం కానీ, ఈ ఫ్రీ బస్సులు కానీ, ప్రతి ఒక్కటి మాకే చుట్టుకున్నాయి అన్నట్టుగా వాళ్ళైతే వ్యక్తం చేస్తున్నారు. మరి ముందు చూడాలి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది దీనికి. మరి వీళ్ళైతే నెలకి 10,000 ఇలా మాకు ఇప్పిస్తే మేము కూడా జీవనోపాధిగా భావిస్తాము అనే ఉద్దేశంతో వాళ్ళైతే చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే వేచి చూడాల్సిందే.